రెండు వేల పంతొమ్మిదిలో గద్దలకొండ గణేష్ తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు మెగా ప్రిన్స్ డిసెంబర్ ఇరవై నాలుగున గని అనే స్పోర్ట్స్ ఫిల్మ్ తో బాక్సాఫీస్ ముందుకు వస్తాను అని మాట ఇచ్చాడు వరుణ్ కానీ ఇప్పుడు మరోసారి మాట తప్పాడు ఈసారి కూడా చెప్పిన టైంకు రావడం లేదని చెప్పుకొచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు మెగా ప్రింట్స్ వీటిల్లో ఒకటి స్పోర్ట్స్ మూవీ గాని నిజానికి ఈ మూవీని జూలై ముప్పైనా విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ రీజన్తో మూవీని పోస్ట్ పోన్ చేశారు ఆ తర్వాత దీపావళికి విడుదల తేదీని ఖరారు చేశారు మళ్లీ డిసెంబర్ ఇరవై నాలుగుకు సినిమా విడుదలను వాయిదా వేశారు అందుకు తగ్గట్లే ప్రమోషన్ నిర్వహించారు కానీ ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు కిరణ్ కొరపాటి అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ఇది ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ రోల్ చేస్తున్నాడు అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఉపేంద్ర సునీల్ శెట్టి గనీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు వరుణ్ కెరీర్లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ఇది అందుకే ఈ చిత్రాన్ని సరైన సమయంలో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అయ్యే చిత్రాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది హాలీవుడ్ నుంచి స్పైడర్ మ్యాన్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీ పుష్ప బాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ మూవీ ఇరవై మూడున అవుతున్నాయి మరోవైపు శాంసింగ్ రాయ్ కూడా భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది వీటన్నిటితో పాటు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్ వీటి మధ్య గనీ చిత్రాన్ని రిలీజ్ చేయడం కంటే ఓ మంచి రిలీజ్ డేట్ చూసి సోలోగా గనీని బాక్సాఫీసు ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు నిర్మాత అల్లు అరవింద్